చెప్పు నువ్వెవరు నాకేమవుతావు అబ్బా నాకు చాలా పనుంది వెళ్ళాలి వదలు నువ్వు చెప్పేదాకా వదలను ప్లీజ్ ప్లీజ్ నీకింత బలముందా వామ్మో చెయ్యి నొప్పిచ్చేస్తుంది వదలు ఓవర్ యాక్షన్ చేయకు ఓపిక లేదు అడిగిన దానికి సమాధానం చెప్పు వినే మనసున్నప్పుడు వినాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను ఇప్పుడు మాత్రం నన్ను బలవంతం చేయకు నీతో అబద్ధం చెప్పలేను కనీసం నిజాన్నైనా దాచనివ్వు రాము వినే మనసు నాకు లేదనుకుంటున్నావా ఇప్పుడు లేదని అనుకుంటున్నాను మరి చెప్పాల్సిన అవసరం మనసుంటేనే అవసరం వస్తుంది ఇలా మాట్లాడి నీ మనసు మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు నువ్వు అడిగిన దానికి నిజాయితీగా రిప్లై ఇచ్చాను అపార్థం చేసుకోకు తీసుకో పర్లేదు ఇటువు పని త్వరగా చేసుకొని వచ్చి పక్కనే ఉండు ఏదో తెలియని భయం వేస్తోంది రాత్రంతా పీడ కల మనసు బాలేదు హై ఫీవర్ వచ్చినప్పుడు అలాగే ఉంటుంది డోంట్ వరీ బామ్మను ఉండమని చెప్పనా పక్కన ఏ నువ్వు ఉండకూడదా నన్ను నీ పక్కన చూస్తే మీ తమ్ముడు గారు మండిపడుతున్నారు పైగా నువ్వు స్పృహలో ఉన్నావని తెలిస్తే ఇంకేమన్నా ఉందా చేతిలో కన్ను లేదు కానీ ఉంటే షూట్ చేసి పడేస్తాడు నేను చెప్తాలే వాడికి నీకేం తెలీదక్క నువ్వు అమాయకురాలివి నిన్ను డ్రాప్ చేశాడు అని అంటాడు మీ బ్రదర్కి ఒక పెద్ద కావున వివాదాస్పద కార్యక్రమాలకి దూరంగా బతకడం ఎంతైనా అవసరం మరి మా తమ్ముడు విలన్ లాగా చెప్తున్నావే అదిగో చూసావా ఇంత ఒప్పుకొచ్చిందో లేదు ఆరాలు తీయడం కారాలు మిరియాలు నోరడం మొదలు పెట్టేశావు ఏమన్నా న్యాయంగా ఉందా చెప్పు అసలు నాకు నీ వల్లే ఫీవర్ వచ్చింది అమ్మ తల్లి పెద్దగా అనకు మీ తమ్ముడు విన్నాడంటే నిజమే అనుకుని వచ్చి నన్ను నంజుకు తింటాడు నిజం కాదా మరి నా పాటికి నేను నీతో మామూలుగా మాట్లాడుతుంటే నువ్వేం చేశావు గిరి గీసుకుని మూత బిగించుకుని కూర్చున్నావు బాధేసింది వాడు వెళ్ళిపోమ్మన్నాడని రోషం వచ్చి నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు బాధ రాదా ఆ బాధలోనే జ్వరం వచ్చింది తెలుసుకో అటు చేసి ఇటు చేసి నా మీద వేసావు నిందా నీ మీద వేయక ఊళ్ళో వాళ్ళ మీద వేస్తానా ఇక చాలు పోట్లాడింది కామ్గా పడుకో బాగా బలం వచ్చాక ఒక పెద్ద కర్రిస్తాను కొట్టే వాడు పొమ్మంటే నువ్వు పోతావా పోక పట్టుకు వేలాడమంటావా నీకు రోషం ముఖ్యమా నా ఇష్టం ముఖ్యమా అంటాడు పడు ఉండు వెళ్ళాలనుకుంటే నాకు చెప్పు నేను వెళ్ళమంటేనే వెళ్ళు నువ్వు సీరియస్గా అడిగితే నేను అంతే సీరియస్గా చెప్పేదాన్ని వెళ్ళొద్దు ఉండు అని నీకు నాకు మధ్య గొడవల్లో చెప్తే నువ్వు చెప్పాలి లేదా నేను చెప్పాలి మా తమ్ముడికి ఏం సంబంధం నీకు నాకు ఏ సంబంధం లేనప్పుడు నీ మీద నిర్ణయాలు తీసుకునే అధికారం హక్కు మీ తమ్ముడికే ఉన్నాయి అది అతని బాధ్యత కూడా రాము ఇప్పటికిది చాలు స్ట్రెయిన్ అవుతున్నావు పడుకో నీకు చెప్పకుండా ఎక్కడికి పోను సరేనా ప్రామిస్ ప్రామిస్ పడుకోనైతే ఎస్ హ్యాపీగా పడుకో పడుకో బాగా డబ్బున్న అత్తగారిలా భలే ఉన్నానే. రే ఏంట్రా ఇంకా ఇలాగే కూర్చున్నావు? అసలు ఆ షర్ట్ ఏంటి, ఆ జుట్టు ఏంటి? మార్చుకో, ముందు వెళ్ళి మార్చు. అబ్బా బానే ఉంది కదమ్మా. నా బొందలా ఉందిరా, ముందు మార్చమని చెప్పానా? సరే ఉండు. ఇదిగో ఇచ్చుడు, ఇది బాగుంది, ఇది వేసుకొని త్వరగా రెడీ అయి వచ్చాయి, ఓకేనా? సరే అమ్మా. అక్క అయ్యో పర్లేదక్క, పడుకో. ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉన్నాను తమ్ముడు. బులమా ఇదిగో మిరియాల పాలు తాగు. అబ్బా ఇందాక కదా జ్యూస్ తాగాను. జ్యూస్ తాగితే తాగేవులే, ఇదిగో ఈ పాలు కూడా తాగే. ఏం కాదు, తీసుకో తీసుకో. వీడి గురించి నువ్వేం భయపడకక్క. నీకు తగ్గేదాకా ఇంటి చాకరీ చేయనీలే అని నేనే ఉండేనిచ్చాను. నీకు తగ్గాక వాడాల్సిన తీరాక తరిమేతాం, సరేనా? నాకు అతనేం ప్రాబ్లం ఇవ్వట్లేదు తమ్ముడు, ఉండనీలే, తరవడం దేనికి? నీకేం తెలీదక్క, నువ్వు ఒట్టి అమాయకురాలివి. వీడు ఎన్ని డ్రామాలైనా ఆడతాడు. అంతేనంటావా? ఎస్ అంతే. అమ్మనీయమ్మా, అక్క తమ్ముళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు మించిపోయారు. చూడక వీడు పైకి కనిపించే మనిషి అయితే కాదు, లోపల ఇంకో మనిషి ఉన్నాడు. వాడు ఎవడో ఏంటో వీడెప్పటికీ తెలియనివాడు, కనుక జాగ్రత్త. నాకు అదే అనిపిస్తోంది. అలాగే తమ్ముడు, జాగ్రత్తగానే ఉంటాను. అంతగా ఏమైనా లిమిట్స్ దాటితే నీ పేరు చెప్తాలే. నువ్వంటే మనోడికి గజ్జ గజ్జ ముక్కు పగిలిపోతుంది. అలాగే అక్క, నీకెందుకు నేనున్నా కదా. సరే, నేను ఒక ఇష్టం లేని పెళ్లి చూపులకి వెళ్ళాలి. పెళ్లి చూపులా నీకా? అంత ఎక్సైట్ అవ్వక, వెళ్ళి చూసి నచ్చలేదని చెప్పేసి వస్తా. ఓ ఓకే, జాగ్రత్త. సరే అక్క, నువ్వు రెస్ట్ తీసుకో. ఆది, ఆది ఎక్కడున్నావు బాబు? రెడీయా? రెడీ అమ్మా. చూడు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు. రాము, రే రాము. చెప్పతా. ఇల్లు జాగ్రత్త. ఇంతకీ ఆవిడ గారికి ఎలా ఉంది? బెటర్ అత్తా, అయినా నీకెందుకు, నేను చూసుకుంటాక. మీరు హ్యాపీగా వెళ్ళి సూపర్ హ్యాపీగా తిరిగి రండి. అలాగే పదరా. ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. వీడొచ్చాడేంటి, ఎలా వదిలించుకోవాలి? ఏంట్రా, చేదొకటి చేయి. ఏం బాబాయ్ చెప్పా పెట్టకుండా వచ్చేందుకు మా చెల్ల ఇంటికి చెప్పి రావాలా? మా అమ్మాయి బయలుదేరుతుంటే నాకు కూడా చూడాలనిపించింది, వచ్చేసాను. మధ్యలో నీ పంచాయతీ ఏంటో? ఏం చెల్లాయ్ ఎక్కడికో బయలుదేరినట్టున్నారే? నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉందన్నయ్యా, చూపించుకొద్దామని. మామయ్యతో అసలు విషయం చెప్పేస్తే గొడవ పెట్టుకుంటాడు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. అదేంటమ్మా పెళ్లి చూపులన్నావు కాదా? నీకు ఒంట్లో ఏమైంది? అది నీకు చెప్పేలోపు బాబాయ్ రానే వచ్చాడుగా బుల్లోడా. అత్తకి ఒంట్లో బాలేదంట, ఒకసారి సిటీకి వెళ్ళి అవసరమైన టెస్టులు అవి చేయించుకుని వస్తే మంచిదని బయలుదేరింది. అయినా కన్న కొడుకుని నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది, ఉండాలి కూడా. ఇదిగో నీ కుదరకపోతే చెప్పు, నేను వెళ్తాను. రే రాముగా, మా చెల్లాయికి వంత పాడుతూ నా అల్లుడికి టోపీ పెడుతున్నావు కదా, నీ సంగతి ఇప్పుడు కాదురా, తర్వాత చెప్తా. సరే నువ్వు పదత్తా, నేను వస్తాను నీతో. కాకపోతే అక్కడ అందరూ అదేంటి మేడం మీ అబ్బాయి రాలేదా అని అడుగుతారు, ఏం చెప్పాలో తెలియట్లేదు, ఏమని చెప్పుకుంటాం? పోన్లేరా రాము, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, పద పోదాం. అంతేలే పద. అక్కర్లేదు, నేనే వెళ్తా మా అమ్మతో. అయినా అన్నయ్య, పెళ్లి చూపుల కంటే నేను తీసుకునే వెళ్తాను కదా, ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? ఏమో, నన్ను చూడగానే నువ్వు అదోలా చూసేసరికి నిన్ను ఎలాగైనా వదిలించుకోవాలని మనసులో అనుకున్నావేమో అని నా మనసులో అనిపించింది. ఏం కంగారు పడుకు మావయ్య, నాకు నచ్చిన పిల్లని మా అమ్మ నాకు ఇచ్చి చేయదు. అంతే కదా మరి. అత్త గుంట్లో బాలేదు మొర్రో అంటుంటే ఈ మీటింగ్లేంటి? మీరు బయలుదేరండి ముందు. మళ్ళీ ఎప్పుడొస్తావు బావా? నిజంగానే హాస్పిటల్ అనుకో లేట్ అవుతుంది, అదే పెళ్లి చూపులు కనుకో ఇలా వెళ్ళి పిల్ల నచ్చలేదని చెప్పి అలా వచ్చేస్తాను. త్వరగా వచ్చే బావా. వచ్చేస్తాగా, ఈ లోపు నువ్వు లెసన్స్ అన్ని చదువుకుంటూ ఉండు, సరేనా? ఓకే, బాయ్ బావా. బాయ్ అత్తా. బాయ్. వస్తావన్నయ్య. ఏరా రాము, నీకేమనిపిస్తుందా ఇప్పుడు? బుల్లుడు ఫుల్ గా మీ కంట్రోల్లోకి వచ్చేసాడు బాబాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈయనప్పుడు భలే టైమింగ్ మెయింటైన్ చేస్తాడు. హలో ఎరా, బయలుదేరారా? ఎంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడే. ఏంట్రా అలా చెప్తున్నావు సమాధానాలు? పక్కన గంట ఉన్నాడా ఏంటి? ఓకే బాయ్. ఎవరు ఫోన్లో? ఎవరైతే నీకేంటి బాబాయ్, రాను రాను మరీ ఏజెంట్ గోపి పనులు ఎక్కువైపోయాయి నీకు, టూ మచ్ చేస్తున్నావు చెప్తున్నా. అలా కాదు, మా అమ్మాయి పెళ్ళి అయ్యేంత వరకు నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అని. అబ్బా నాన్న, ఊరికే పెళ్లి పెళ్లి అనుకో, నేను చదువుకోవాలి. అలాగే తల్లి, పెళ్ళి అయ్యాక కూడా చదువుకోవచ్చు, ఎవరొద్దన్నారు? సర్లే నువ్వు బయలుదేరు. సర్లే నువ్వు బయలుదేరు బాబాయ్, ఇంకా నాకు చాలా పనులున్నాయి. ఎల్లక ఇక్కడే ఉంటావా ఏంటి? మాకు పనులు ఉన్నాయి లవ్వా. వెళ్ళు. ఏమ్మా నువ్వు ఉంటావా, నాతో వస్తావా? ఉంటా, బాగుండమన్నాడుగా మా అమ్మే. మా అమ్మే ఉండమ్మా, బావ వచ్చే వరకు ఇక్కడే ఉండు. ఉంటుందిలే, నువ్వు బయలుదేరు బాబాయ్, బయలుదేరు. బాయ్ నాన్న. బాయ్. అన్నయ్య సీతేది? ఒంట్లో బాలేదుగా, ఇంకా పడుకునే ఉంది. ఓ అయ్యో పాపం. సర్లే నేను వెళ్ళి చూసొస్తా. రండి రండి. ఏంటి ఇక్కడికి రమ్మన్నారు? అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమెరికాలో ఉన్నారు కదండి, ఒకసారి అమ్మాయిని చూశారంటే నచ్చితే ఇటు నుంచిటే కంపెనీలు చూడొచ్చని. ఇంటికి కంపెనీలకి చాలా దూరం, అందుకని మీకు ప్రయాణం కలిసి వస్తుంది కదా అని ఇక్కడ అరేంజ్ చేశానన్నమాట. నిజమే. సరే వెళ్దాం పదండి. అమ్మా కాఫీ పుచ్చుకుంటారా? అలాగే, కానీ అమ్మాయిని ముందు రానివ్వండి. ఏనో ఇప్పుడు వచ్చేస్తుందండి. ఈ లోపు తమరికి ఏమైనా ఆర్డర్ చేయమంటారా? సరే, ఒక స్ట్రాంగ్ కాఫీ చెప్పండి. ఏరా నీకు? నాకేం వద్దమ్మా. అబ్బాయి గారేదో అశాంతిగా ఉన్నట్టున్నారు. అబ్బే అదేం లేదండి, వాడికి ఎప్పుడెప్పుడు అమ్మాయిని చూద్దామనిపిస్తుంది అంతే. ఓ ఇలా కాదు కానీ అసలేంటండి, అసలు మా అమ్మంటే ఎవరు అనుకున్నారు? శైలజ రెడ్డి, ఐరన్ ఉమెన్. అసలు ఆవిడే స్వయంగా పెళ్లి చూపులకు వస్తే ఇంటికి పిలవకుండా కాఫీ షాప్లో పెడతారా? ఎంతటి అవమానం! అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పాను కదండి, కంపెనీలకి ఇల్లు చాలా దూరం అని. ఇదైతే సెంటర్ కదా అని. అదీగాక మీకు విషయం చెప్పాలండి, నేను చూసిన సంబంధం అని కాదు కానీ అండి, అమ్మాయి మాత్రం బంగారు బొమ్మ. ఇంత డబ్బుంది కదండి, కానీ ఏనాడు డబ్బున్న పిల్లలా ఉండదు. చాలా సాదాసీదా మధ్యతరగతి పిల్లలా ఉంటుంది. ఓ గ్రేట్! వీడు అమ్మని డబ్బుతో కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. చెప్తా వీడి సంగతి. ఈ సోదంతా ఆపండి. ఆ అమ్మాయిని త్వరగా రమ్మని, నేను నచ్చలేదని చెప్పి త్వరగా వెళ్ళిపోమని చెప్పండి. అర్థమైందా? అది అమ్మాయితో పూర్తిగా ప్రేమలో పడ్డాడే. పెళ్లి చూపులైతే పిల్ల నచ్చలేదని చెప్పి వచ్చేస్తానని అమ్మాయితో చెప్పాడు. పోన్లేండి, అంతా దేవుడి దయ. దేవుడు కాదు, నా దయ. మన ట్రైనింగ్ అలాంటిది. మరి ఏ మంచి జరిగినా నీ వల్లే, అంతే కదా? అంతేగా మరి. సర్లే కానివ్వు. ఏం గంటయ్య? ఏంటి చాలా నిబ్బరంగా ఉన్నావే? ఉన్నావా? ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. ఇంకో 15 రోజుల్లో నువ్వు అప్పు తీర్చాలి. లేకపోతే 16వ రోజు నువ్వు ఆపరేషన్ థియేటర్లో ఉంటావు. అలాగే లేపో. అబ్బా అబ్బానే లేవయ్యా పో. అప్పు తీర్చకపోతే కదా, అంతవరకు ఈ గుమ్మం దాటి లోపలికి రాకో. పో. చూస్తా చూస్తా. చూడు, చాలా పేట్రేకి మాట్లాడుతున్నావు. చూస్తా చూస్తా. చూద్దుగా లేవయ్యా. మనకేంటి కోట్లో పాగా అయిపోతున్నాం. ఇట్లాంటి ఎన్ని అప్పులైనా ఏడం చేత ఇసిరి పడేస్తాం. పదరా, పదండ్రా. ఏయ్ త్వరగా రారా. डॉक्टर చెప్పేదాకా వదిలేలేదు నీకు తగ్గగానే నన్ను మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు నువ్వేం కంగారు పడకు మీ అక్క లేచి తిరుగుతూ ఇంటి పని చేసుకోవడం మొదలు పెట్టగానే నేను పోతానని హామీ ఇచ్చానులే కంగారు మనిషికి పోతానో పోను అని పోవడానికి నువ్వెవరు పంపడానికి వాడెవడు నా అభిప్రాయాలు అనుమతులు అక్కర్లేదా నీకు చెప్పాను కదా ఆ మాట నేనలా చెప్తా ట్రాప్ చేస్తున్నా మా సిస్టర్ని అనిపించుకోవడానికా భలే ఉన్నావే నిజంగానే వెళ్ళిపోతావా